అది అడుగుతుంది చూడు అక్కడ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు? పెళ్లి కావాలి. ఎవరికి? నాకు. అరే నాకేం కామ్ దందా లేదా రాబాయ్, ఓకే బద్మాషానికి ఫోన్లు చేసుకుంటా కూర్చోనికి. అరే నేను మెసేజ్ చేస్తే 4 రోజులకు రిప్లై ఇస్తుందా? అది మెసేజ్ చేస్తే నేను ఎంబడే రిప్లై ఇవ్వాలి, లేకపోతే నేను నీకు అలసి అయిపోయినా చేపల పులుసు అయిపోయినా అని బేకార్ మాటలు అన్ని మాట్లాడుతుంది. నువ్వు నాకు బాగా నచ్చా, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? నిన్ను ఎగేసి కొట్టడానికి ఏనుగు వచ్చింది, కిందేసి కొట్టడానికి దున్నపోత వచ్చింది, కరి చంపడానికి కుక్కొచ్చిందిరా. అరే అన్ని జంతువుల పేర్లు చెప్పావేట్రా? నేను వచ్చానని చెప్పరా వాడికి? ఎదుటోడికి ఆదర్శంగా ఉండాలి అని అంటే ఎలాంటి పనులు చేయాలి? అత్తని హస్బెండ్ ని కంట్రోల్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ ఆదర్శం అవుతుంది. అత్తని హస్బెండ్ ని ఇద్దరిని కంట్రోల్ చేసుకుంటావు, నువ్వు గింతున్నావు. గింతున్నామన్న కాదు, కంట్రోల్ చేసినామా లేదన్నది లెక్క. చూసిన అరువు లగ్గేం వచ్చాట? ఆగో, అబ్బో సీల్ కట్ ఉంది, సీల్ కట్టాలి. అన్నయ్య ఫెన్ వెచ్చిండు కట్ట అయితే బ్యాంకుల కట్ట కొత్త కట్టనే ఉంది, ఫసల కట్ట. ఫెన్ వెచ్చిండా? ఆగో, కొన్ని నోట్లు ఎన్ని నోట్లు కావాలో గాన్ని తీసుకుండు, ఫెన్ తిప్పుతుండు, గిట్ల తిప్పుతుండు. అగ్గో ఏం తిప్తుండో ఏమో అన్న అట్టనే చూడుర్రి. అబ్బా కట్ట కట్టనే ఉంది, సీలే ఉంది, అట్టనే ఉంది, ఫెన్ గుండ్రగా తిరిగింది. అగ్గో గుంజిండు చూడు అన్న, పసలు ఎన్ని పసలు కావాలంటే గన్ను వచ్చినాయి. మనం ఏమనుకుంటాం బ్యాంకులో కట్ట కట్ట అట్టనే ఇచ్చిన జనాలు మస్తు తెలివికి వచ్చారు. జర చూసుకోరు మీరు కూడా బాబా గిమ్ వచ్చాడు, అందరు షేర్ చేయరు దప్ప దప్ప. అరే కర్రోడా, ఏంది మ్యా? తన బాయ్ ఫ్రెండ్ తన బర్త్డేకి సామ్సంగ్ ల్యాప్టాప్ గిఫ్ట్ గా ఇచ్చాడంట. నెక్స్ట్ వీక్ నా బర్త్డే, నా రేంజ్ కి మినిమం యాపిల్ కావాలి. ఎండాకాలం యాపిల్ ఎందుకు? 7 పైసలు ముఖందనా, పుచ్చకాయ ఇచ్చాలే, చల్లంగా ఉంటది. అయ్యగారు 1000 రూపాయలు ఇవ్వాలి, మర్చిపోయారా? టైం పడుతుంది. దేనికి? మర్చిపోవడానికి. ఎక్కడి నుంచి వస్తున్నావు? పక్కింట్లో పాలు పోసి వస్తున్నా. ఇంట్లో ఎందుకు గిల్ల పోయొచ్చు కదా, ఇంట్లో ఎందుకు గిల్ల పోయొచ్చు కదా.